నేటి ఢిల్లీలో బీజేపీ అగ్రనేతలను కలిసిన ఈటల రాజేందర్ ఈ రోజు హైదరాబాద్ కు చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ లో ఆయనకు ఘన స్వాగతం పలికారు అనుచరులు. అయితే బీజేపీ అగ్రనాయకత్వం నుంచి ఎలాంటి హామీ లభించింది, బీజేపీలో చేరుతున్నారా అన్న మీడియా ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా వెళ్లిపోయారు ఈటల రాజేందర్. ఢిల్లీలో బీజేపీ అగ్రనేతలను కలిసిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ హైదరాబాద్ కు చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ లో ఆయనకు ఘన స్వాగతం పలికారు అనుచరులు. అయితే బీజేపీ అగ్రనాయకత్వం నుంచి ఎలాంటి హామీ లభించింది, బీజేపీలో చేరుతున్నారా అన్న మీడియా ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా వెళ్లిపోయారు ఈటల రాజేందర్. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాఘవేంద్ర ఫోన్ లైన్ లో అందిస్తారు. రాఘవేంద్ర, ఢిల్లీ పర్యటన ముగించుకుని తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ చేరుకున్నారు. ఢిల్లీలో బీజేపీ అగ్రనేతలను ఈటల రాజేందర్ కలిశారు. ప్రధానంగా పార్టీ మారే అంశం సంబంధించి చర్చ జరిగినట్టు కూడా మనకు సమాచారం ఉంది. అయితే ఇవాళ హైదరాబాద్ చేరుకున్న తర్వాత బీజేపీలో చేరబోతున్న అంశానికి సంబంధించి మీడియా అడిగితే ఆ ప్రశ్నకు ఈటల రాజేందర్ సమాధానం ఇవ్వలేదు. మొదటి నుంచి కూడా ఇండిపెండెంట్ గా కొనసాగాలన్న ఆలోచనతో ఈటల రాజేందర్ ఉన్నారు. అయితే బీజేపీ నేతలను కలిసినప్పుడు ఖచ్చితంగా బీజేపీలోకి రావాల్సి ఉంటుంది, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇండిపెండెంట్ గా తమ మద్దతు ఇవ్వలేమన్న అంశాన్ని బీజేపీ నేతలు, రాష్ట్ర నేతలు, అదేవిధంగా జాతీయ నేతలు కూడా తేల్చి చెప్పినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో బీజేపీలోకి చేరేందుకు ఈటల రాజేందర్ సిద్ధమైనట్టుగా కూడా మనకు సమాచారం ఉంది. రేపు ఎమ్మెల్యే పదవికి ఈటల రాజేందర్ రాజీనామా చేసే అవకాశం ఉన్నట్టు కూడా మనకు సమాచారం ఉంది. మొత్తం మీద ఈ రెండు మూడు రోజుల్లో ఈటల రాజేందర్ బీజేపీలో చేరే అంశానికి సంబంధించి, అంటే ఎప్పుడు చేరే అన్న అంశానికి సంబంధించి కూడా మరింత స్పష్టత వచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది. రైట్ రాఘవేంద్ర.